అలైకుమ్ అసలం వరహమతుల్లా కేకే నబీ సమ్ గారిపై ఎవరైతే లబీద్ బిన్ ఆసిమ్ చేతబడి చేశారో ఆ చేతబడి యొక్క ప్రభావం ప్రవక్త వారి మీద పడడానికి అంటే ప్రవక్త గారి మీద ఆ చేతబడి చేయడానికి ఒక సంవత్సరం పట్టింది ఆ ప్రభావమైనా చాలా తక్కువ మొదటి ఆరు నెలల తర్వాత ప్రవక్త సుల్లా అలి సలం గారికి ఆరోగ్యంలో కొంచెం మార్పు వచ్చినట్లు అనిపించింది తరువాత పదకొండు నెలలు సుమారు చివరి నెలల్లో ఈ మార్పు క్రమంగా తీవ్రమైపోయింది దాని ప్రభావం వలన ప్రవక్త సల్లా సలం గారు లోన లోన కృంగిపోయేవారు చివరికి మూడు నాలుగు రోజుల పాటు అనుచరులు జ్ఞాపకం చేసే వరకు కూడా చేసిన పనిని చేయలేదని భావించి మళ్ళీ చేసేవారు మరియు చేయని పనిని చేసేసేనేమో అని అనుకునేవారు అంటే సర్వసాధారణంగా ఇలాంటి మతిమరుపు మందిలో ఉంటుంది అయితే ఈ మతిమరుపు వేరు ప్రవక్త సల్లా అలి సల్లం గారి మీద జరిగినటువంటి ఆ ప్రభావం వేరు వేరు నేను కొద్దిమంది ధార్మిక పండితులతో అడిగాను గురువుగారు చేతబడి మనిషి మీద జరిగింది అంటే ఎలాగా దాని యొక్క చిహ్నాలు ఏమిటి అని అప్పుడు ఏం చెప్పారంటే అరికాలలో సూదులతో పొడుస్తున్నట్టు మరియు శరీర అవయవాల్లో గుండెల్లో కట్ట సోదులతో పొడుస్తున్నట్టు ఉంటుంది ఇమాం సాబ్ అని చెప్పి వారు జవాబు ఇవ్వడం జరిగింది అయితే అతి ముఖ్యముగా ఏమిటంటే ఈ చేతబడి యొక్క ప్రభావం మనిషి మీద పడకుండా దాని నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేస్తూనే ఉండాలి దీనికి చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏమిటంటే చాలా చిన్న చిన్న దువాలు చిన్న చిన్న కురాన్ యొక్క వాక్యాలు ఉన్నాయి వాటిని పఠిస్తే సరిపోతుంది ఇన్షాల్లా అల్లా తబారకు తాన ఇంత పెద్ద చెడు నుంచి అల్లా మనల్ని రక్షిస్తాడు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం ఏమిటంటే తరువాత ప్రవక్త సుల్ అలిస్ల్లం గారి చేతబడి నుంచి ఎలా రక్షించుకున్నారు ఏ వాక్యాలు పఠించారు వీటి గురించి నేను తెలియజేస్తాను ఇన్షాల్లా అయితే వినేవారికి సమయం ఎక్కువ ఉండదని నేను నా వీడియోస్ అన్ని చాలా తక్కువ సమయం చేస్తూ ఉంటాను అల్లా తబారకు తాల మనందరికీ చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాక్